విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మా గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, స్థానిక జోనల్ కమిషనర్ హరిచందన గారు, మన నగరంలో ఎస్ఆర్డిపిలో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మరి పెద్ద ఎత్తున జరుగుతున్న వివిధ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న మన చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ గారు, స్థానిక డిప్యూటీ కమిషనర్ మమత గారు, ఇతర జిహెచ్ఎంసి అధికారులందరికీ, పోలీసులతో కొంత తోపులాట జరిగినా చాలా మర్యాదగా మా అందరితో కూడా మీ వార్తలన్నింటినీ కూడా కవరేజ్ చేయడానికి వచ్చేసిన మా మీడియా మిత్రులకి, స్థానికులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ రోజురోజుకి పెరిగిపోతా ఉన్న విషయం అందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే మొత్తం హైదరాబాద్ నగరాభివృద్ధిలో శేరిలింగంపల్లిలో జరుగుతున్న అభివృద్ధిని చూసినట్టయితే, శేరిలింగంపల్లి వైపు జరుగుతున్న నగర విస్తరణ చూసినట్టయితే, బహుశా హైదరాబాద్లో ఏ ప్రాంతంలో కూడా ఇంత పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలు కానీ, ఇంత పెద్ద ఎత్తున మరి ప్రజలు కొత్తగా వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇంత పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతున్న ప్రాంతం బహుశా హైదరాబాద్లో ఏది కూడా లేకపోవచ్చు. జనసాంద్రత పెరుగుతూ ఉంది, పాపులేషన్ డెన్సిటీ పెరుగుతూ ఉంది, కొత్తగా ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, ట్రాఫిక్ సమస్య కూడా రోజురోజుకి పెరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, వారి ఆకాంక్ష మేరకు మన హైదరాబాద్ మహానగరంలో మొత్తంగా 23,000 కోట్ల రూపాయలతో 54 జంక్షన్లు, అదే రకంగా ఒక 111 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్లు, మొత్తంగా కలిపి మొత్తం రోడ్ డెవలప్మెంట్కి సంబంధించి మరి 23,000 కోట్ల రూపాయలతో ఈ ప్రతిపాదనలు ఎస్ఆర్డిపిలో భాగంగా సిద్ధం చేసి ముందుకు పోతా ఉన్నాం. అందులో ఆ 23,000 కోట్ల రూపాయల్లో మొత్తం వివరాలు చెప్తాను. ప్రస్తుతం 3,000 కోట్ల వర్క్స్ వివిధ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు మరొక 2,353 కోట్ల వర్కులు ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో ఉన్నాయి. దీంతో పాటు మరొక దాదాపుగా 3,000 కోట్ల వరకు, 3,000 కాదు మన 2,686 కోట్లు మరి అది ఇంకొక శాంక్షన్లు కూడా, శాంక్షన్ ప్రక్రియ వాటికి కూడా కొనసాగుతూ ఉంది. అల్టిమేట్గా చూసినట్టయితే మన నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కానీ, పెరుగుతున్న జనాభా కానీ దీనికి తగ్గ విధంగా మౌలిక వసతులు కనుక మనం ఏర్పాటు చేసుకోకపోతే, మరి పూర్తి స్థాయిలో ఇక్కడి నగరంలో ఉండే జీవన ప్రమాణాలు పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఒకవైపు రహదారుల విస్తరణని, ఇంకోవైపు ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ, అండర్ పాస్ల నిర్మాణం కానీ, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా ఇటు ఆర్టీసీ కానీ, అటు మెట్రో కానీ, ఎంఎంటీఎస్ కానీ బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మీరు చూసినట్టయితే గౌరవ మంత్రి గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా నిజంగా ఈరోజు మనం ఆశించిన స్థాయిలో లేదు. ముంబై లాంటి మహానగరంలో మనకంటే దాదాపుగా 3-4 రెట్లు జనాభా ఎక్కువ ఉన్న ముంబైలో 70% మంది ప్రజలు అక్కడి ప్రజా రవాణా వ్యవస్థను వాడుతూ ఉన్నారు. 70% మంది ప్రజలు అక్కడ మన రైలు కానీ లేదా బస్సుల ద్వారా కానీ ప్రయాణం చేస్తూ ఉన్నారు. కేవలం 30% మంది మాత్రమే అక్కడ ప్రైవేట్ వాహనాల ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. 34% మంది ప్రజలు మాత్రమే హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. 66% మంది ఈరోజుకి కూడా ప్రైవేట్ వాహనాల ద్వారానే ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందుకే ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఉన్న విషయం కూడా మీ అందరికి కూడా తెలిసిందే. అయితే ఈ సమస్య పరిష్కారానికి ఒకటే ఉపాయం లేదు. చాలా ఆలోచించి వ్యూహాత్మకంగానే ఒకవైపు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే క్రమంలో మరి హైదరాబాద్ మెట్రో రైలు ఏదైతే ఉన్నదో, మొదటి దశ ఇప్పటికే ప్రారంభమయ్యి మనం ఒక 30 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించుకున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. రెండవ దశ అమీర్పేట నుంచి మనకి ఎల్బీ నగర్ దాకా ఒక 16 కిలోమీటర్ల మార్గాన్ని వచ్చే నెలలో ప్రారంభించబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని వెంటనే సాధ్యమైనంత వేగంగా ఆగస్టులోనే ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నాం. మూడవ దశ మన హైటెక్ సిటీ వరకు రావాల్సింది. అక్టోబర్ నవంబర్ మాసంలో పూర్తి చేసి హైటెక్ సిటీ దాకా కూడా మెట్రో రైల్ని తీసుకొని వస్తాము. అది ఈ సంవత్సరమే పూర్తి చేయడం కూడా జరుగుతుంది. దాంతోపాటు మెట్రో రైల్కి సంబంధించి లాస్ట్ మైల్ కనెక్టివిటీ గౌరవ రవాణా శాఖ మంత్రి గారి మరి సహకారంతో లాస్ట్ మైల్ కూడా, అంటే ఎవరు కూడా మళ్ళీ తమ సొంత వాహనాలతో మెట్రో స్టేషన్ కూడా వచ్చే అవసరం లేకుండా లాస్ట్ మైల్ కూడా మనం ఆర్టీసీ బస్సుల ద్వారా, సెట్విన్ బస్సుల ద్వారా,
మరి ప్రజలకి చాలా ఉపయుక్తంగా ఉండే విధంగా ట్రాఫిక్ సమస్యను కూడా తగ్గించే విధంగా అదొక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఎంఎంటీఎస్ రెండో దశ కూడా వేగవంతంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సిన డబ్బులు కూడా విడుదల చేసినాము. ఎంఎంటీఎస్ రెండో దశను కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ప్రస్తుతం మన మెట్రోలో ప్రతిరోజు 80,000 నుంచి 85,000 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. అల్టిమేట్గా మెట్రో అన్ని రకాలుగా పూర్తయిన తర్వాత మన లక్ష్యం ఏమంటే హైదరాబాద్లో 12 నుంచి 14 లక్షల మంది మెట్రో ద్వారా ప్రతిరోజు ప్రయాణం చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. కానీ ఆ స్థాయికి చేరుకోవాలంటే కొంత సమయం పడుతుంది. దాంతోపాటు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారి పాత్ర చాలా కీలకమని చెప్పి కూడా వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఎంఎంటీఎస్ను కూడా విస్తరించుకోవడం ద్వారా పట్టణంలోని కొంత ట్రాఫిక్ను పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవి దీంతో పాటుగా ప్రజా రవాణా వ్యవస్థను పెంచుకోవడం, అందులో మంత్రి గారు చెప్పినట్టు ఆ రవాణా వల్ల వచ్చే కాలుష్యాన్ని కూడా తగ్గించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అందుకే మంత్రి గారి సారథ్యంలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా మన నగరంలో ప్రవేశపెట్టుకోబోతా ఉన్నాం. మరి మొదటి దశలో ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కలిసి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశలో హైదరాబాద్లో ఉండే 3,800 బస్సులకు గాను ఒక 500 బస్సులని ఎలక్ట్రిక్ వాహనాలుగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రయత్నం కూడా మంత్రి గారు చేస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు మనం ప్రజలను ప్రజా రవాణా వ్యవస్థ వైపు మళ్లే విధంగా వారికి ప్రోత్సాహకాలు కల్పించడం, ప్రోత్సాహం కల్పించడం, రెండవ వైపు ఆ వాహన కాలుష్యాన్ని కూడా తగ్గించే విధంగా మంత్రి గారి సారథ్యంలో చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇక మా మున్సిపల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఒకవైపు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తూ పోయిన వారమే ఇక్కడే 11వ నాడు బొటానికల్ గార్డెన్లో ఒక 12 ఎకరాల పార్కును కూడా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా వచ్చి అటవీ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు చాలా సంతోషం, కేవలం వారం 10 రోజులు తిరగకుండానే కొత్తగూడ జంక్షన్ను అదే రకంగా ఈ బొటానికల్ గార్డెన్ జంక్షన్ను ఇక్కడ ఉండే ట్రాఫిక్ సమస్యకు కొంత ఉపశమనం కలిగే విధంగా ఒక 3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ని 263 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషం. మా చీఫ్ ఇంజనీర్ గారు చెప్పేదేమంటే ఈ కార్యక్రమాన్ని, ఈ ఫ్లైఓవర్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే డిసెంబర్ 2019 కల్లా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. కుదిరితే దానికంటే ముందే పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 18 నెలలు అంటే కొంత సమయం కాదనట్లేదు నేను, కానీ కాకపోతే ప్రతిరోజు సోషల్ మీడియాలో కానీ మిత్రులు హైదరాబాద్లో ఎక్కడ కలిసినా కానీ ఒకటే చెప్తా ఉన్నారు, అన్న రోడ్ల పరిస్థితి చూడండి, రోడ్లంతా బాగాలేవని చెప్తా ఉన్నారు. నేను మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి ఒకటే, బహుశా చరిత్రలో ఏనాడు జరగనంత వర్క్ ఈరోజు హైదరాబాద్లో ఏకకాలంలో జరుగుతూ ఉంది. మీరు ఆ విషయం అర్థం చేసుకోవాలి. హైదరాబాద్లో ఉన్నది 9,000 కిలోమీటర్ల రోడ్లు, మొత్తం కాలనీ రోడ్లు, గల్లీ రోడ్లు, మెయిన్ రోడ్లు అన్నీ కలుపుకుంటే ఉన్నది 9,000 కిలోమీటర్ల రోడ్లు. ఆ 9,000 కిలోమీటర్ల రోడ్లలో 3,000 కిలోమీటర్లు మనమే దవ్వినాం. ఎందుకు దవ్వామంటే పైప్లైన్లు వేయాలి కాబట్టి, వాటిని మొత్తం వాటర్ పైప్లైన్ల కోసం మొత్తం శివారు మున్సిపాలిటీలన్నింటిలో కూడా శేర్లింగంపల్లితో సహా రాజేంద్రనగర్ కానీ, మల్కాజ్గిరి కానీ, ఉప్పల్ కానీ, ఈ ప్రాంతాలు శివారు మున్సిపాలిటీలు మొత్తానికి మొత్తంగా ఏవైతే హైదరాబాద్లో విలీనమైనాయో వాటిలో ప్రజలకి మెరుగైన మంచినీరు మిషన్ భగీరథ కార్యక్రమంలో అందించడానికే 3,000 కిలోమీటర్ల రోడ్లను మనమే తవ్వి అందులో పైప్ లైన్ వేయడం జరిగింది. అక్కడక్కడ దానివల్ల మరి ఆ పైప్ లైన్ వేసిన తర్వాత సరిగా మరి పూర్తిస్థాయిలో ఇంకా రోడ్ల పునరుద్ధరణ జరగకపోవడం, వేసిన చోట కూడా కొన్ని ఇష్యూస్ రావడం, దీనివల్ల అక్కడక్కడ రోడ్ల మీద సమస్యలు ఉన్నాయి. కేవలం ఇది మాత్రమే కాదు, ఇంతకుముందే నేను మీకు విజ్ఞప్తి చేసినట్టు ఎస్ఆర్డిపిలో భాగంగా దాదాపు 3,000 కోట్ల వర్క్లు వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్లో అన్ని నియోజకవర్గాల్లో అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీరు ఎల్బీనగర్ చౌరస్తాకు పోయినా, ఉప్పల్కి పోయినా, షేర్లింగంపల్లిలో అయితే ఎక్కడికి పోయినా బయోడైవర్సిటీ జంక్షన్ కానీ, ఇప్పుడు కొత్తగూడ జంక్షన్ కానీ, కిందికి టోలీ చౌకి పోయినా, పైకి కుకట్పల్లి పోయినా, ఎక్కడ పోయినా కూడా మీకు ఈరోజు ఫ్లైఓవర్లు కానీ, అండర్పాస్ల నిర్మాణం కానీ ఎక్కడికక్కడ కనబడతా ఉన్నాయి. వీటితో పాటు హైదరాబాద్ మెట్రో నిర్మాణం ఇంకోవైపు జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మీద 1,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నప్పుడు కొంత తాత్కాలికమైన అసౌకర్యం ఉండడం అనేది దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకుని సహకరించాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున బహుశా ఏకకాలంలో ఒకటేసారి 1,000 కోట్ల రూపాయలతో వర్కులు హైదరాబాద్లో చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. కేవలం ముఖ్యమంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో హైదరాబాద్ నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో 9,000 రోడ్లలో దాదాపు 3,000 కిలోమీటర్ల పైచిలకు మరి రోడ్లు తవ్వాల్సి వచ్చినా విధి లేని పరిస్థితుల్లో అనివార్యంగానే తవ్వుతున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఆ తవ్విన వాటిని వెంటనే పునరుద్ధరించి బాగు చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఎక్కడైనా చిన్న లోటుపాట్లున్నా, ఎక్కడైనా చిన్న గ్యాప్స్ ఉన్నా
ప్రజలు దయచేసి అర్థం చేసుకుని సహకరించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటుగా సాధ్యమైనంత మేరకు ఆదేశాలు కూడా ఇచ్చాం అధికారులకి. ఎక్కడైనా రోడ్డు తవ్వే అవసరం లేకుండా మరి ఆ తవ్వకుండానే ట్రెంచ్లెస్ టెక్నాలజీ ద్వారా ఏమైనా చేయగలిగితే రిపేర్లు అనుకోటి కానీ చేయండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. దానికి తగ్గ విధంగానే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వారు కూడా రోడ్లని తవ్వకుండా సిఐపిపి అనే కొత్త టెక్నాలజీతో వారు కూడా మరి రోడ్లను అసలు కటింగ్ చేయకుండా చేసే ప్రయత్నం వారు కూడా చేస్తూ ఉన్నారు. అదే రకంగా కమ్యూనికేషన్ కేబుల్ సంస్థలు కూడా, టెలికాం సంస్థలు కూడా, వారు కూడా వాళ్ళ 4G నెట్వర్క్ అని 5G నెట్వర్క్ అని వారు కూడా మరి అక్కడక్కడ రోడ్లు తవ్వుతూ ఉన్నారు. అదే రకంగా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్లో భాగంగా భూగర్భంలో ఎలక్ట్రిక్ లైన్లను కూడా, ఎలక్ట్రిసిటీ లైన్లను కూడా, విద్యుత్ లైన్లను కూడా కిందికి తీసుకుపోయే క్రమంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇంకోవైపు తవ్వుతూ ఉంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలందరికీ నా విజ్ఞప్తి, కొంత తాత్కాలిక అసౌకర్యం ఉన్నా శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రభుత్వం పడుతున్న తపనలో, ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని రోడ్లు చాలా పెద్ద ఎత్తున మరి వర్కులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొంత అసౌకర్యం ఉండొచ్చుగాక, దాన్ని దయచేసి తాత్కాలికంగా భావించి సహకరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఈ ఎస్ఆర్డిపి విషయానికే వస్తే మనం ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాలు, మనం ఇప్పటికే 3 అండర్ పాసులు మనం ప్రారంభించుకోవడం జరిగింది. అందులో 2 మీ నియోజకవర్గంలో అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ను మనం ప్రారంభించుకున్నాం, మైండ్ స్పేస్ అండర్ పాస్ కూడా ప్రారంభించుకున్నాం, చింతలకుంట అండర్ పాస్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉంది, దాన్ని కూడా ప్రారంభించుకున్నాం. దీంతోపాటు నెక్స్ట్ ప్రారంభం కాబోయేది కూడా మళ్ళీ మీ నియోజకవర్గంలోనే ఉంది. మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో మీరు చూస్తూ ఉన్నారు రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు, దాన్ని కూడా వచ్చే నెలలో ప్రారంభం చేయబోతా ఉన్నాం, ఆగస్టు మాసంలో ప్రారంభించబోతా ఉన్నాం. దాంతోపాటు కామినేని హాస్పిటల్ దగ్గర ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న ఎడమవైపు ఉన్న ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాన్ని ఈ నెలలోనే, ఈ నెల చివరి కల్లా జూలై 2018లోనే ప్రారంభించబోతా ఉన్నాం. అదే మాదిరిగా మనకి ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్లో ఉన్న ఎడమవైపు ఉన్న ఫ్లైఓవర్ కామినేని కాకుండా అక్కడ ఇంకో ఫ్లైఓవర్ కూడా ఉంది. ఇది నేను మీడియా మిత్రులందరూ కూడా ఇస్తాను, ఈ కాపీ కూడా ఇస్తాను, శ్రీధర్ గారి కాపీ అందరికి ఇవ్వండి, ఇది అందరు కూడా ఇస్తాను. డేట్లతో సహా అంటే పారదర్శకతతో, జవాబుదారితనంతో ఈ ప్రభుత్వం, ముఖ్యంగా జిహెచ్ఎంసి గౌరవ మేయర్ గారి నేతృత్వంలో, గౌరవ కమిషనర్ గారి నేతృత్వంలో పనిచేస్తుంది అనే దానికి మేము ఎక్కడా కూడా భయపడకుండా ఏ వర్క్ ఏ రోజు పూర్తవుతుందో కూడా ప్రజల ముందు బహిరంగంగా ఈ సమాచారాన్ని కూడా పెడతా ఉన్నాం. మనం ఇప్పుడే నేను చెప్పినట్టు ఎల్బీ నగర్లో ఎడమవైపు ఉన్న ఫ్లైఓవర్ని, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే ఫ్లైఓవర్ని సెప్టెంబర్ మాసంలో పూర్తి చేస్తాం. దాంతోపాటు బయోడైవర్సిటీ దగ్గర ఉండే ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, నిన్నగాక మొన్న హైకోర్టులో ఒక చిన్న అవరోధం ఏర్పడింది, చిన్న స్టే వచ్చింది, అయినప్పటికీ దాన్ని కూడా అధిగమించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మార్చి 2019 కల్లా పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. కూకట్పల్లి నియోజకవర్గాన్ని, షేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని కలిపే రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాన్ని ఈ సంవత్సరం చివరికి డిసెంబర్లో పూర్తి చేయబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా మన ఎల్బీ నగర్ దగ్గరనే మరి ఎడమవైపు ఉండే అండర్ పాస్ ఏదైతే ఉందో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే అండర్ పాస్ డిసెంబర్ 2018 కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం. బైరామల్గూడ దగ్గర, ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బైరామల్గూడ దగ్గర ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ని మార్చి 2019 కల్లా పూర్తి చేస్తాం. ఎల్బీ నగర్ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ని జూన్ 2019, కామినేని దగ్గర రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ని మార్చి 2019 కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం. మీ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా కట్టబడుతున్న దుర్గం చెరువు కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మరి దాన్ని మార్చి 2019 నాటికి ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. అదేరకంగా జూబ్లీ హిల్స్ నుంచి మీ ప్రాంతానికి పెద్ద ఎత్తున మరి రద్దీ కూడా ఉంటుంది. ఆ రోడ్ నెంబర్ 45 మీద కడుతున్న ఫ్లైఓవర్ని సెప్టెంబర్ 2019 కల్లా పూర్తి చేస్తాం. షేక్పేట దగ్గర కడుతున్న ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే ఉందో 333 కోట్లతో, దాన్ని కూడా డిసెంబర్ 2019 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. కొత్త కూడా ఇప్పుడే నేను చెప్పాను, డిసెంబర్ 2019 అంటే 18 నెలల కాలం పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. బాలానగర్ దగ్గర కూడా ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న బాలానగర్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో సెప్టెంబర్ వచ్చే సంవత్సరం 2019 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో పోతా ఉన్నాం. ఓల్డ్ సిటీలో ఓవైసీ హాస్పిటల్ కానీ, బౌద్ధుర్పురా కానీ రెండు చోట్ల కూడా కడుతున్న అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు సెప్టెంబర్ 2019 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో పోతా ఉన్నాం. అంబర్పేట నియోజకవర్గంలో మరి 270 కోట్ల రూపాయలతో కడుతున్న ఫ్లైఓవర్ ఏదైతే ఉందో డిసెంబర్ 2019 కల్లా పూర్తి చేస్తాం. కేబీఆర్ పార్క్ దగ్గర కూడా ఉన్న ఫ్లైఓవర్లు మనం ఇంకా ప్రారంభించాల్సి ఉంది, 436 కోట్లతో వాటిని కూడా మంజూరు చేసుకున్నాం. అదే రకంగా కొత్తగా గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు నాయన నరసింహారెడ్డి గారి విజ్ఞప్తి మేరకు బహుశా నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన మన
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏదైతే ఉందో అక్కడ ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ దాకా ఉండే ఒక స్టీల్ బ్రిడ్జ్ ని 426 కోట్ల రూపాయలతో ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో ఉంది. అదే రకంగా మన సైబర్ టవర్స్ దగ్గర ఉండే ఎలివేటెడ్ రోటరీ కూడా మీ నియోజకవర్గంలో అది కూడా 225 కోట్ల రూపాయలతో మరి అది కూడా టెండర్లో ఉన్నది. రేతిబౌలి నుంచి నానల్ నగర్ ఫ్లైఓవర్ కూడా 175 కోట్ల రూపాయలతో టెండర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. శిల్పా లేఅవుట్ నుంచి గచ్చిబౌలి వరకు ఇది కూడా మీకు మళ్ళీ మీ నియోజకవర్గానికి సంబంధించిందే, 330 కోట్లతో టెండర్లు జరుగుతూ ఉన్నాయి. నల్గొండ ఎక్స్ రోడ్ సంబంధించి కూడా 500 ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా మరొక 2400 కోట్ల రూపాయల వర్కులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా జాతీయ రహదారుల పైన ఉండే వర్క్స్ కూడా ఇంకొక 2600 కోట్ల వర్క్స్ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అల్టిమేట్గా చేసే దేనికి అంటే హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థని ప్రజలకి సౌకర్యాలు కల్పించే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం. నేను గాంధీ గారితో అదే రకంగా ఈ ప్రాంత ప్రజలతో కూడా విజ్ఞప్తి చేసేది, ఇందాక నేను విజ్ఞప్తి చేసినట్టు తాత్కాలికంగా అసౌకర్యం కలిగినప్పటికీ శాశ్వతమైన పరిష్కారం వస్తున్న వేళ కొంత ఓపికగా మాకు సహకరించాలని. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు కూడా కొంత రెస్ట్రిక్షన్ పెట్టినా వర్క్ జరుగుతున్నప్పుడు ఏమైనా వన్ వే చేసినా లేకపోతే కొంత రెస్ట్రిక్షన్ పెట్టినా దాన్ని కూడా అర్థం చేసుకుని దయచేసి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ, మనం ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ, ఒక రోడ్డు వేయంగానే ఒక ఫ్లైఓవర్ వేయంగానే ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా మాయమైపోతుందని కాదు. ఈ రోడ్లు వేయడం ఫ్లైఓవర్లు వేయడం వీటితో పాటుగా ప్రజా రవాణా వ్యవస్థ వైపు ప్రజల్ని మళ్లించడం అనే ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని కూడా పెట్టుకొని జిహెచ్ఎంసీ కానీ హైదరాబాద్ మెట్రో రైల్ కానీ అదే రకంగా మన నగరంలోని ఇతర గవర్నమెంట్ సంస్థలు కానీ అందరూ సంయుక్తంగా చేస్తున్న ఈ కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి ముందుకు పోతుందని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ డబ్బులు కూడా బంద్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి. ధన్యవాదాలు.